కోటి నాకు రాజన్న సినిమాలో పరిచయం. రాజమౌళి గారు నాకు ఒక సాంగ్ చేశారు దాంట్లో, కానీ ఫుల్ ఫిల్మ్ చేయలేదు, ఒక సాంగ్ మాత్రం చేశారు. తర్వాత ఆ సాంగ్ కూడా కొంచెం చేసి కోటిని నాకు అప్పచెప్పెళ్ళారు. అండ్ అబ్బా, రాజమౌళి గారు వెళ్ళిపోయారు అమ్మయ్య అనుకున్నాను, కానీ రాజమౌళి గారి కన్నా కోటి నన్ను వదలకుండా, ఒక షాట్ కూడా వదలకుండా బ్రహ్మాండంగా తీశాడు. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే నా కెరియర్లో ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్. అండ్ దాని తర్వాత కోటి మీద నాకు చక్కటి ఇంప్రెషన్ వచ్చి తనతో ఒక సినిమా చేయాలని, తనతో ఒక సినిమా చేయించాలని చాలాసేపు కూర్చున్నాం. చాలా రోజులు కూడా నాతో పాటు తను ఒక స్టోరీ మీద వర్క్ చేశాడు. స్టోరీ బాగా లేదని కాదు, నా బుర్ర సరిగ్గా పనిచేయక వదులుకున్నాను. ఇప్పుడు సాయి కోటిని పట్టుకున్నాడు, దాని తర్వాత ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి కోటి. ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ వెరీ 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 బిగ్ హిట్. దాని తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తాను నేను. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే సాయి, పెద్ద డైరెక్టర్లతోనే కాకుండా చిన్న డైరెక్టర్లతో కూడా చేయటం, అండ్ ఈ టైంలో కేవలం కంటెంట్, ఓన్లీ కథ మీద అతను నమ్మకం పెట్టి సినిమా తీయటం, అండ్ అందుకనే అతనికి వరుసగా ఈగ కానీ, అందాల రాక్షసి కానీ, దాని తర్వాత ఊహలు గుసగుసలాడే, లెజెండ్, ఆల్ దీస్ ఫిల్మ్స్ హ్యావ్ బిన్ అ వెరీ బిగ్ హిట్. సాయ్, నీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీస్కి ఎంతో అవసరం. థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ కీరవాణి గారు మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పుడు, ఇప్పుడు నుంచి కాదు ఎప్పుడు నుంచో, తెలుసా మనసా? అండ్ ఇప్పుడు విన్నగానే తేలిపోతున్నా అనే పాట చాలా చాలా బాగుందండి, అదొక పాట విన్నాను, వెరీ నైస్. ఇమీడియట్గా ఇప్పటికి వెళ్తా, కారులో వెళ్తా ఇక పాట వింటాను. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. అలాగే అజయ్, మై ఫ్రెండ్ అజయ్, శౌర్య అండ్ ఎవ్రీబడి, ఆల్ ద టెక్నీషియన్స్ అందరూ, ఐ విష్ దిస్ ఫిలిం షుడ్ బి అ వెరీ బిగ్ హిట్ అండ్ థ్యాంక్ యూ. తొందరపెట్టి కొంచెం కార్యక్రమాన్ని కొంచెం అప్సెట్ చేసి మధ్యలో స్టార్ట్ చేశాను, ప్లీజ్ ఫర్గివ్ మీ ఎవ్రీబడి అండ్ థ్యాంక్ యూ. సినిమా టీం అందరూ ఒకసారి ప్లీజ్ టు జాయిన్. అనంత్ శ్రీరామ్ గారు ప్లీజ్. ఈ ఫోటోగ్రాఫ్ తర్వాత ఓన్లీ నాగార్జున గారు మాత్రమే ఎగ్జిట్, మిగిలిన వాళ్ళు ఎవరికి కూడా తలుపులు తెరవకండి, మూసేసేయండి. మిగిలిన గెస్టులు అందరూ దయచేసి వెళ్ళి కూర్చోవాల్సి గారు రిక్వెస్ట్ చేస్తాను. పుచ్చి గారు అదిగోండి, అక్కడే మీరు సెకండ్ రోలో కూర్చున్నారు, అక్కడే శోభు గారు కూర్చున్నారు. శోభు గారు రాలేదేంటి మీరు? థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు. ఎప్పటికీ బోరు కొట్టినవి హిమాలయాలు, కేరళ అందాలు, మన నాగార్జున గారి స్టైలు. క్లాస్ అయినా, మాస్ అయినా, మన్మధుడైనా, మజ్ను అయినా ఆయనే. థ్యాంక్ యూ సో మచ్ నాగార్జున గారు ఫర్ గ్రేసింగ్ ద ఒకేషన్. ఓకే, సో ఇవాళ మన ప్రోగ్రాంలో మూవింగ్ అహెడ్, ఇందాక మనం ఎన్ని పాటలు విన్నాము రాహుల్? ఎన్ని పాటలు విన్నాం, రెండా మూడా? ఓ, మూడో పాట వినేశారా మీరు? ఏ డౌటియా, ఏ నాలుగు పాటలు అయిపోయాయి. ఓకే, సో మనం ఇవాళ జూనియర్ సీనియర్ మాట్లాడుతున్నాము, అలాగే మ్యూజిక్ లాంచ్ కాబట్టి మ్యూజిక్ లాంచ్లో చాలా ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్. ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో జూనియర్ ఎవరు? ఎవరు జూనియర్ ఎవరు? ఏవి సెంటర్ అంట, సెంటర్. మణి శర్మ దగ్గర, కీరవాణి దగ్గర కీబోర్డ్ వాయిస్తూ ఉంటాడండి. ఇతని టాలెంట్ని ఓ కంట కనిపెట్టిన దిల్ రాజు గారు
వాళ్ళ కొత్త సినిమాలో ఛాన్స్ ఇచ్చారండి. ఆ ఏళ్ళ నుంచి మనోడు రాత్రి పగళ్ళు పనిచేయలేక గిలగిలా కొట్టుకుంటున్నాడండి. ఆర్ జూనియర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో జూనియర్ వచ్చేసారు. జూనియర్ గారు ప్లీజ్ ఇలా వచ్చేయండి, చెప్పండి మాకు ఈ సినిమా విశేషాలు ఏంటి, ఏంటి సంగతి? ఇప్పుడు అందరికి నమస్కారం అండి. ఇది నా ఫస్ట్ స్టేజ్ అపియరెన్స్. ఇప్పటి వరకు ఈ స్క్రీన్ బ్యాక్లో ఆడియో ఫంక్షన్లో ఎక్కడో అక్కడ చూసి ఉంటాను. ఈ స్టేజ్కి తీసుకొచ్చిన కిరణ్ గారికి చాలా థ్యాంక్స్. అంటే ఈ స్టేజ్కా లేకపోతే లైఫ్లో ఆ స్టేజ్కా? లైఫ్లో అన్ని స్టేజ్లు ఆయన ఉంటారు. అబ్బా ఏం కలిపారండి మీరు అసలు. ఓకే, మీరు తెలుగు కూడా చక్కగా మాట్లాడుతున్నారు, ఎవరు నేర్పించారు ఇంత మంచి తెలుగు? నేర్చుకున్నారు. ఓకే సరే, జూనియర్ వచ్చేసారు, జూనియర్ కూర్చోండి ప్లీజ్, బీ సీటెడ్. ఇప్పుడు ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఎవరు ఎవరు? ఈయనేమో ఎంఎం కీరవాణి గారని ఊళ్ళో ఉన్న జిమ్ములన్నిటికీ డబ్బులు తగలేసి దేనిలోనూ కాలు పెట్టకుండా ఇంట్లోనే కూర్చుని ఇంటికొచ్చిన ప్రతి వాడిని నా బొట్ట ఎంతవరకు తగ్గిందని అడుగుతూ ఉంటాడండి. అన్నమయ్య ఇలాంటి కళాఖండాలతో పాటు 200 సినిమాలకి పనిచేసి ఇప్పుడు కొంచెం ఖాళీ దొరికి సూపర్ సింగర్లో కనబడుతున్నాడండి. వచ్చేసారు సీనియర్. సీనియర్ గారు మీకు ఇదే మా స్వాగతం. సీనియర్ గారు నమస్కారం. సుమ గారు కూర్చోండి. ఈయన చూస్తే ఈయన ఆశీష్ విద్యార్థి అనుకుంటున్నాను, కాదా? కాదండి, ఆయన మీ విద్యార్థి. ఈయన నా విద్యార్థా? బట్ ఆయనకంటూ ఓ పేరు ఉంటుంది కదా, ఇంకొకసారి ఆయన గురించి నేను చూద్దాం అనుకుంటున్నాను. ఏది, ఆయన గురించి పరిచయం చేయండి బాబు. మళ్ళీ ఏదో వేశారు. ఈ ఫోటోలో పడ్డికిలిత్తన్న కుర్రోడి పేరు దినేష్ అండి. మణిశర్మ దగ్గర, కీరవాణి దగ్గర కీబోర్డ్ వాయిస్తూ ఉంటాడండి. ఇతని టాలెంట్ని ఓ కంట కనిపెట్టిన దిల్ రాజు గారు వాళ్ళ కొత్త సినిమాలో ఛాన్స్ ఇచ్చారండి. ఆ ఏళ్ళ నుంచి మనోడు రాత్రి పగళ్ళు పనిచేయలేక గిలగిలా కొట్టుకుంటున్నాడండి. ఇప్పుడు అర్థమైందండి, నేను పేరు దినేష్ అని. వాడు దినేష్ దిల్ రాజు గారు జూన్లో ఎంతవరకు వచ్చినాయి? ఆన్ ద వే. ఆన్ ద వే సినిమా లాంగ్వేజా? ఆన్ ద వే అంటే ఎక్కడ, ఎంతవరకు వచ్చినాయి? పల్లవులు అయిపోయి చరణాలు పెండింగా లేకపోతే రికార్డింగ్ పెండింగా? రికార్డింగ్ పెండింగా. ఎవరు రాస్తున్నారు పాటలు? అనంత శ్రీరామ్ గారు. ఓహో, ఇప్పుడే మొదలు పెట్టండి. ఓకే, బాగా రాస్తున్నాడు ఆయన. సూపర్. అంటే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పి బెదిరిస్తున్నాడా? ఏ అనంత్ గారు, ర్యాగింగ్ చేస్తున్నారా, అందంగా రాస్తున్నారా, మీ పని మీరు చేస్తున్నారా? ఓకే. ఈయన కంగారు పడిపోయి లేచేశారు సార్. కూర్చోండి జూనియర్, కూర్చోండి. ఈ కుర్చీలో కూర్చోక తప్పదంటారా? తప్పదండి, ఒకసారి కూర్చోండి. ఓకే. అబ్బా ఎంత బాగుందో. సో సీనియర్ జూనియర్ మ్యూజిక్ డిపార్ట్మెంట్కి వచ్చేసారు కాబట్టి మీరు ఒక సాంగ్ మీ స్టైల్లో సంథింగ్ డిఫరెంట్గా మీరు పాడినా పర్లేదు, ప్లే చేసినా పర్లేదు, ఏంటి? నేను నాకంటే సీనియర్ మా నాన్నగారు ఇక్కడ ఉన్నారండి. నాన్నగారు రాసిన పాట ఇప్పుడు నేను రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. నాన్నగారిని ఒకసారి స్టేజ్ మీదకి రా. వెళ్ళి ఇంకొకరు మా నాన్నగారు నాకంటే సీనియర్ అండి, దినేష్ నాకంటే జూనియరు.
అంటే నేను ఇద్దరికి వారధిని అన్నమాట. ఈ సినిమాలో అన్ని పాటలు అనంత శ్రీరామ్ రాశాడు. నాన్నగారు ఒక పాట రాశారు, చాలా కీలకమైన పాట అది. సినిమా స్టోరీ అంతా అందులోనే ఉంటుంది, మొత్తం అంతా క్లైమాక్స్లో వస్తుందన్నమాట. నాన్నగారు చక్కటి బొమ్మలు వేస్తారు, చక్కటి లిరిక్స్ రాస్తారు. అయితే బ్రహ్మదేవుడు అందరి జాతకాలు తను నిర్ణయించి తనకంటూ ఒక గుడి లేకుండా ఎట్లా ఉంటాడో అదే పెద్ద నాన్నగారిది కూడా. తెర వెనకాళ్ళు ఉండి కథలు నడిపిస్తుంటారు. మా అందరి జాతకాలు ఆయనే రాశారు ఎప్పుడో. సో దానికి దాన్ని పురస్కరించుకుని ఇప్పుడు ఆ పాట, నాన్నగారు రాసిన పాట జమిని. అందరి రాత్రులు రాస్తూ గీస్తూ ఫింగర పోకడ పోతున్నాడు, ఇందరి ఉసురు తను పోసుకునే బావుకుంటాడు, బ్రహ్మ ఆడుకుంటాడు. అందరి రాతలు రాస్తూ గీస్తూ తింగర పోకడ పోతున్నాడు, ఇందరి వేదన పోగేసి చేసుకుంటాడు, ఎక్కడ దాచుకుంటాడు. అందరి రాతలు రాస్తూ గీస్తూ రాస్తూ గీస్తూ రాస్తూ గీస్తూ అందరి రాతలు రాస్తూ గీస్తూ రాస్తూ గీస్తూ రాస్తూ గీస్తూ రాస్తూ రాస్తూ పాట రాసింది నాన్నగారు, అయితే చక్కగా ఆలపించింది. మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది కలేజా సినిమాలో సదాశివ సన్యాసి అనే పాడిన పాట పాడిన రమేష్ వినాయక్, నా క్లోజ్ ఫ్రెండు, ఆయన చక్కగా పాడాడు. అయితే కంపోజింగ్ టైంలో నాన్నగారు మా అందరి మీద అక్షతలు వేస్తుంటారు, అది బాగోలేదు ఇది బాగోలేదు అని చెప్పి అనంత శ్రీరామ్ మీద నా మీద. ఇప్పుడు ఆ అక్షతలే వేస్తారో నన్ను మా ఈ ఆడియోను ఆశీర్వదిస్తూ మామూలు అక్షతలు వేస్తారో ఒకసారి విందాం. అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడలేను. సాయి గారికి ఐ విష్ ఆల్ ద బెస్ట్. సాయి గారు అండ్ కోటి అండ్ ఎవ్రీ టీమ్ ఆఫ్ దిస్ ఎవ్రీబడి ఇన్ దిస్ టీమ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఐ విష్ గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమ గారు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇందాక చెప్పినట్టు, కానీ నేను జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. మళ్ళీ ఎప్పుడన్నా పిలవండి, మమ్మల్ని పిలిస్తే వస్తాం. కమాండ్ పిలవండి సార్, నా గురించి చక్కగా ఏవీలు తయారు చేస్తుంటాను. సూపర్ సీనియర్ గారికి, సీనియర్ గారికి, జూనియర్ గారికి చాలా థ్యాంక్స్. అమ్మా నువ్వు కేరళ పిల్లవా? కేరళ కుట్టి నా నమ్మ మాటే. లేదు సార్, నేను ఇప్పుడు తెలుగు అమ్మాయిని మారిపోయాను, ఇక్కడ రాజీవ్ని గట్టిగా కుట్టేశాను. ఓకే, థ్యాంక్ యూ ఉంచమ్మా, పని ఉంది ఇంకా మనకు చాలా. చెప్పాను కదా డిఫరెంట్ ఆడియో లాంచ్ అని. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, నన్ను అడగకుండా ఏం కలపడానికి వీల్లేదు ఇక్కడ. ఓకే ఓకే, సో మ్యూజిక్ డిపార్ట్మెంట్ అయిపోయింది, ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్